నాకు చాలా ఆకలేస్తుంది. నేను వస్తున్నా, వెయిట్ చేయి. సమయంలో ఇక్కడ భోజనం కనిపెట్టేది చాలా కష్టంగా ఉంది. చాలా మంచి వాసన. నువ్వు దిగులు పడకు, త్వరగానే మనం భోజనం తిందాం. మనం ఇప్పుడు ఎంత అద్భుతమైన వాసన, ఇదిగో నేను వస్తున్నా. మనం ఎగరొచ్చని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. భోజనం ఇది అసలే బాగోలేదు. అంటారు లాగర్వి, వీడు పిక్నిక్ వచ్చాడు, స్మెల్ అక్కడి నుంచి వస్తుంది. చూడు ఆ తర్వాత చేప, అద్భుతమైన కాంబినేషన్. ఇప్పుడు నేను పూలను వెతుక్కుంటూ వెళ్తాను. ఇదే మంచి ఛాన్స్. అమ్మ బాబోయ్, ఇక్కడ ఉండే భోజనం అంతా చూడు. ఈ వాసనే నాకు వచ్చింది, ఇది కేక్ లో నుంచి వచ్చింది. ఈ కేక్ మనకి చాలనుకుంటాను, రా మనం దీన్ని తీసి తిందాము. ఎలక బంట్లు నా ట్రాప్ లో ఇరుక్కుపోయాయి, అద్భుతం. ఒకే ఛాన్స్ అన్నయ్యో. నేను రెడీ, నేను రెడీ. నువ్వు అవుట్టు, అవుట్టు. సరే వదులు, నేనే దానికి వచ్చేసాను. నాకు ఏ సమస్య లేదు. రాయర్ కత్తి తీసుకురా. సరే నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వు దీన్ని ఒంటరిగా తిట్టే. రాంబర్స్. ఎస్ సార్, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నయ్య. ఆ భయం ఉండాలి. నేను ఊరికే భయపడేటట్టు నటించాను. తమ్ముడు, ఆ కత్తిని తీసావు కదా, అది అసలు ఎక్కడ పెట్టావో? ఏంటిది, వాడు నన్ను మోసం చేశాడు బ్రాంబల్. వావ్, నా కేక్. హే, నా కడ కొంచెం ఇస్తావా? హే, తప్పుకో. నీకు ఏమైనా పిచ్చి పడిందా? అరే రే, ఆ కేక్. హే, మర్యాదగా నా కేక్ ని తిరిగి ఇచ్చేసేయ్. దాన్ని మాత్రం నేను తిన్నావనుకో. ఓకే, నాది. నీకు ఇవ్వను. కేక్ కేక్ కేక్. వీడికి అసలు ఏమైంది? నీకేమైంది? అవునా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నీళ్ళు కావాలి.
ఇచ్చేసాయి, అది నా దగ్గర ఇచ్చేసాయి. ఈ కేక్ నాది. పడేలాగా ఈ కేకులు అసలు ఏముంది? వీళ్ళకి అసలు కాస్త కూడా బుద్ధే లేదు. ఇది ఒక మామూలైన కేకే కదా. సరే, దీన్ని నేనే టేస్ట్ చేసి చూస్తాను. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ కేక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆ లాగర్వికి గుంతే కదా. ఆహా, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నాకు కేక్ బాగానే చేయడం తెలుసు, దాంతో నేను ఇది కూడా చేర్చేశాను. ఓ అలాగా, వాడు కేక్లో ఏదో కలిపాడు, అదేంటో అడుగుదాం. అరే హంటర్ వేగ్ వెళ్ళకు, ఆగు. ఎవరది? నేను చేసిన కేక్ నీకు మాత్రం ఎందుకు పంచలేదు? నేను కొట్టానంటే నువ్వు తట్టుకోలేవురా. చూస్తావా, చూస్తావా, నొప్పిగా ఉంది. బ్రయర్ కింద పడిపోయాడు, బ్రయర్ కింద పడిపోయాడు, కొట్టేశాడు. వాడు ఈ రోజు కూడా తప్పించుకున్నాడు. కోపడే మందా, ఇప్పుడే అర్థమవుతోంది. అదే నీకు ఎంత నచ్చిందని నేను తెలుసుకుంటున్నాను. నీ నోట్లోనే అది వేస్తా. ఇంకా మన పని మొదలవ్వాలి. మంచి వల్ల నిన్ను పట్టుకున్నాను. నమస్కారం, నేను హంటర్ లాగర్వేక్, హంటింగ్ లో గొప్ప వ్యక్తిని. నేను ఇప్పుడే వీళ్ళందరినీ మీకు పంపుతాను. మీరు నాకు చాలా డబ్బులు ఇస్తారు కదా, మీరు ఫస్ట్ చెప్పిన అమౌంటే ఓకే. సరే, అది నాకు బాగా అర్థమవుతుంది. సరే సరే సరే, ఓకే, గుడ్ బాయ్. నేను ఇప్పుడు ధనవంతు నవ్వుతున్నాను. ఇప్పుడు మీరు బయలుదేరే సమయం వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అలాగే ఆగండి. మీరు తిన్న కేక్ పవర్ అయిపోయింది అనుకుంటాను. మమ్మల్ని అంత పోయిందా? అది మర్యాదగా తెచ్చేయండి. అరే, అది కొంచెమైనా చేసి వెళ్ళంట్రా. రే ఆగండి, నా దగ్గర ఉండేది ఇది మాత్రమే, చెప్పేది వినండి ప్లీజ్. నా దగ్గర అది ఇచ్చేసేయండి. సరే, అన్నయ్యా నేను అడగాలనుకున్నాను, ఆ కేక్ లో నుండి నన్ను ఎలా కాపాడేవన్నయ్యా? చెప్తాను. ఆ ఇన్స్ట్రక్షన్స్ నాకు లాగర్ వ్యక్తి దగ్గర నుంచే దొరికింది. ఈ సమస్య లేకుండా ఉండాలంటే కేక్ నాశనం చేయాలి. ఓకే, అందువల్ల దాన్ని నీటిలో పారేశాను. అది పనిచేస్తుందని నేను అసలు అనుకోలేదు. అన్నయ్య నీకు తెలుసా, కేక్ అసలు బాగలేదు. రే అన్నయ్య, రెసిపీ ఏంటో చూసావా?